హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రపంచంలో మొట్టమొదటి కరోనా కేసుని వ్యూహాన్ నగరంలో గుర్తించారు ఒక పక్క చైనా కరోనా వైరస్తో సతమతమవుతుంటే మరోపక్క అగ్రరాజ్యాలు వ్యాక్సిన్ తయారీ చేసే ప్రక్రియను ముమ్మరం చేశాయి సరిగ్గా అదే సమయంలో మన దేశంలో ఒక పక్క లాక్డౌన్ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జరుగుతుండగా మరోపక్క భారత్ బయోటెక్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థలు టీకా అభివృద్ధి పనులను ప్రారంభించాయి మన వాళ్ళు తయారు చేసిన టీకా వివిధ దశలను దాటుకొని కోవిడ్ వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది ఇలా తయారైన టీకాను మానవతా దృక్పథంతో డెబ్బైకు పైగా దేశాలకు భారత్ అందించింది ఇంకా భారత్ బయోటెక్ తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ టీకా బీటా వన్ పాయింట్ సిక్స్ వన్ సెవెన్ కోవిడ్ వేరియంట్ను సమర్థవంతంగా న్యూట్రలైజ్ చేయగలదు ఈ విషయాన్ని స్వయంగా అమెరికా వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ టాప్ పాండమిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ యాంతనీ ఫాచి చెప్పారు అంతేకాదు కోవాక్సిన్ ఈజ్ ద బెస్ట్ వ్యాక్సిన్ అని ఆయన బల్లగుద్ది చెబుతున్నారు కోవాక్సిన్ ముందుగా ఇమ్యూన్ సిస్టమ్ను యాంటీబాడీస్ తయారు చేయటకు ప్రేరేపిస్తుంది ఈ యాంటీబాడీస్ కోవిడ్ వైరస్ పై ఉండే స్పైక్స్ ప్రోటీన్ను అతుక్కొని వాటిని న్యూట్రలైజ్ చేస్తాయి ఇంతటి ప్రతిష్టమైన సమర్థవంతమైన కోవాక్సిన్ వ్యాక్సిన్ తయారీ ఓ మహానుభావుడి కృషి తపన అకుంఠిత దీక్ష వల్ల సాధ్యమయ్యాయి ఇంతకీ ఆ మహానుభావుడు ఎవరో తెలుసా ఆయనే కృష్ణ హెల్లా ఈయన మార్చి పదకొండు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒక రైతు కుటుంబంలో తిరుత్తని అనే గ్రామంలో తమిళనాడు రాష్ట్రంలో జన్మించారు ఈయన హై స్కూల్ ఎడ్యుకేషన్ యువభారతి పబ్లిక్ స్కూల్లో జరిగింది గ్రాడ్యుయేషన్ బెంగళూరులో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్స్లో అగ్రికల్చరల్ సైన్స్ విభాగంలో పూర్తి చేశారు తరువాత యుఎస్ వెళ్ళి ఎంఎస్ పిహెచ్డీ పూర్తి చేశారు ఈయన కెరీర్ను మొదట మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియాలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ప్రారంభించారు తర్వాత ఆయన ఇండియా తిరిగి వచ్చి ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్లో ఒక మెంబర్గా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈయన భారత్ బయోటెక్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు ఇప్పుడు ఈ కంపెనీ ఎన్నో ప్రాణాంతకమైన వ్యాధులకు టీకాలను తయారు చేస్తుంది వాటిలో టైఫాయిడ్ రోటావైరస్ చికెన్ గున్యా జీకా ఇప్పుడు కోవాక్సిన్ టీకాలు ప్రధానమైనవి సామాన్యుడు కొనుక్కునే విధంగా వాటిని తక్కువ ధరలకి తయారు చేస్తున్నారు ఈయన ఆధ్వర్యంలో భారత్ బయోటెక్ వ్యాక్సిన్ రంగంలో గ్లోబల్ లీడర్గా ఎదిగింది భారత్ బయోటెక్ గత ఇరవై ఏళ్ళలో నాలుగు వందల కోట్ల డోసులకు పైగా వివిధ టీకాలను ప్రపంచానికి అందించిందని పోబ్స్ మ్యాగజైన్ ఈ భారత్ బయోటెక్ సంస్థను ఎంతగానో కొనియాడింది మొత్తం నూట నలభై ఐదు పేటెంట్లు పదహారు టీకాలు నూట ఇరవై మూడు దేశాల్లో రిజిస్ట్రేషన్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రీ క్వాలిఫికేషన్లను భారత్ బయోటెక్ సాధించింది ఈయన అందిస్తున్న పరిశోధన సేవలకు గాను ఈయనకు బయోస్పెక్ట్రమ్ అవార్డు నేషనల్ రీసెర్చ్ సర్వీస్ అవార్డు డాక్టర్ కేసీ చటర్జీ అవార్డులు వచ్చాయి ఇంకా ఇండియన్ గవర్నమెంట్ ఈయనకు బెస్ట్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ అవార్డును ఇచ్చి గౌరవించింది ఎన్నో లక్షల మందిని పెట్టుకొని కొన్ని కోట్ల ఉద్యోగులను రోడ్డున పడేసి మానవ జీవనశైలిని అతలాకుతలం చేసిన ఈ మహమ్మారి తొందరగా అంతమవ్వాలని ఆశిద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా జ్ఞానపడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ